राष्ट्र पार्टी मरियु दुब्बाक एमएलए रघुनंदन राव पिलुपु मेरकु नारसिंगी मंडल केंद्रंलो सीएम केसीआर अंबेडकर पै चेसिन अनुचित व्याख्यलनु खंडिस्तू अंबेडकर विग्रहानिकि पूलमालडु वेसि अंबेडकर विग्रहं वद्द मौन दीक्ष चेपट्टारु। अनंतरं बीजेपी नायकुलु महंकाली जिल्ला नायकुलु सत्यपाल रेड्डिलु मात्लाडुतू तेलंगाण राष्ट्र मुख्यमंत्री केसीआर भारत राज्यांगानि अवमानपरिचेट्लु मात्लाडडं పూర్తిగా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా ఉందని వెంటనే ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుర్రాల మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి నార్సింగ్ ప్రధాన కార్యదర్శి దొబ్బల శ్రీను నార్సింగి మండల దళిత మోర్చా అధ్యక్షులు గణేష్ మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్ మండల కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి పున్నా రమేష్ దాయం నరేష్ కూజంగారి సందీప్ బీజే వైఎం శేఖర్ పోచమల రాజు కుమార్ నారాగౌడ్ వేణు నరేందర్ పాండు చరణ్ ఎల్లం నరేష్ తదితరులు పాల్గొన్నారు। మాట్లాడనాడు ఈ మాటలు రాజ్యాంగ పరంగా ను ముఖ్యమంత్రి అయినావు రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని ను ముఖ్యమంత్రి అయినావు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి గాని ఇష్టమున్నట్టు అవాకులు చేవాకులు మాట్లాడడం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం। అదే విధంగా ఎప్పుడైనా ఉండాగా ఉండాల్సినటువంటి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు దిక్సూచిగా ఉండాల్సినటువంటి నీవు భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం తగదని మీకు మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఇప్పటికైనా నువ్వు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పౌరులందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। నువ్వు ఉండాగా మాట్లాడవలసింది పోయి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మతిభ్రమించినట్టు మాట్లాడడం నీకు తగదని నీ యొక్క హోదాకు తగదని మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఇప్పటికైనా నువ్వు ఒక ప్రజలందరి తరపున నువ్వు ప్రజలకు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఒక రాష్ట్రానికి అధిపతి కాబట్టి అలాగే మెదులుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎప్పటికైనా నువ్వు ఎన్నో వేల పుస్తకాలు లక్షల పుస్తకాలు చదివినానన్ను ఇవేనా నువ్వు చదివినాయని మేము మీకు సూచిస్తా ఉన్నాం। ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడడము